ఈ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం అనపత్తి గ్రామం నందు పాత ఊరిలో ఇంటింటా డబ్బులు పంపిణీ చేసిన అనపత్తి ఎమ్మెల్యే సత్యసూనారాయణ రెడ్డి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కరోనా నివారణలో భాగంగా తెర రేషన్ కార్డుదారులకు ఇంటింటికి 1000 రూపాయలు చెప్పిన గ్రామ వాలంటీర్ సహారంతో పంచిపెట్టిన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణలో భాగంగా లాక్డౌన్ సందర్భంగా పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని ఉచితంగా బియ్యం మరియు 1000 రూపాయల నగదు ఏప్రిల్ 4 శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి బాల మురళీకృష్ణారెడ్డి, చీర్ల వీరరాఘవరెడ్డి, తేతల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి నియంత్రించడానికి మరి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా లాక్డౌన్ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత రేషను అదేవిధంగా 1000 రూపాయలు కూడా ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా 1000 రూపాయలు మరి ఆయన సహాయాన్ని ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ రోజున ప్రతి ఇంటింటికి కూడా ఈ వాలంటీర్లు కూడా 1000 రూపాయలు పంపిణీ జరుగుతాం. థ్యాంక్ యూ. మేడం గారు రండి, మేడం గారు రండి, తమ్మర్లే నమస్తే చెప్పండి. కుమారి గారు రాంబాబు గారు ఆ